సర్వైకల్ లామినెక్టమీ సర్జరీ తర్వాత మీ రికవరీ పీరియడ్ ఎలా ఉంటుంది? ఈ విషయం గురించి మనం మాట్లాడుకున్నాం. నేను డాక్టర్ కళ్యాణ్ బొమ్మకంటి. నేను న్యూరో సర్జన్. ఐ వర్క్ ఇన్ అవేర్ గ్లోబల్ హాస్పిటల్ హైదరాబాద్. నాకు సర్వైకల్ మైలోపతి సర్జన్స్ పేషెంట్స్ని ఆపరేట్ చేయడంలో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఈ వీడియోలో ఆ రికవరీ పీరియడ్ ఎలా ఉంటుందో మాట్లాడుకుందాం. ఫస్ట్, పోస్ట్ ఆపరేటివ్ పీరియడ్ అంటే సర్జరీ అయిన ఇమ్మీడియట్ పీరియడ్, అది ఎలా ఉంటుందో డిస్క్రైబ్ చేద్దాం. టిపికల్గా సర్జరీ అయిపోయిన తర్వాత మీరు ఐసీయూలో ఉంటారు. ఈ పీరియడ్లో మీరు స్పృహలోకి వస్తారు. మీ మెడ ఆపరేషన్ అయిన చోటు నుంచి చెడు రక్తం తీయడానికి డ్రెయిన్ ట్యూబ్ ఒకటి ఉంటుంది. ఈ పీరియడ్లో యువర్ సర్జికల్ టీమ్ పెయిన్ మేనేజ్మెంట్ ఇస్ ఏ టాప్ ప్రయారిటీ. నొప్పి తగ్గడానికి కొన్ని మందులు ఇస్తారు, కొన్ని కొన్ని మూమెంట్స్ చేయమని ఎంకరేజ్ చేస్తారు. హాస్పిటల్ ఎన్ని రోజులు ఉండాల్సి వస్తుంది? ఈ హాస్పిటల్లో ఉండాల్సిన డ్యూరేషన్ మీ స్పెసిఫిక్ కేస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడు డిశ్చార్జ్ కాగలుగుతారో యువర్ సర్జికల్ టీమ్ విల్ డిసైడ్. బట్ యూజువల్గా ఒక టిపికల్ పేషెంట్ సర్జరీ తర్వాత 3 to 4 డేస్ ఉంటారు. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంట్లో ఎలా ఉంటారు? డిశ్చార్జ్ అయిన తర్వాత యూ విల్ బీ వాకింగ్ అబౌట్. కొన్ని యాక్టివిటీ రెస్ట్రిక్షన్స్ లైక్ హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేయొద్దని చెప్తాం. కొన్ని పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. కొన్ని ఫిజికల్ థెరపీ ఆ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ మీ స్ట్రెంగ్త్ బిల్డప్ చేయడానికి, మొబిలిటీ బిల్డప్ చేయడానికి నేర్పిస్తాం. ఏమేమి తినాలో మీకు డైట్ చార్ట్ ఉంటుంది. అండ్ నెక్ మీద స్ట్రెయిన్ కాకుండా నెక్ పొజిషన్ ఎలా మెయింటైన్ చేయాలో మిమ్మల్ని ఎడ్యుకేట్ చేసి పంపిస్తాం. తర్వాత గ్రాడ్యువల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. టిపికల్ నర్వ్ ఫంక్షన్స్ ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది, పెయిన్ తక్కువ అవుతూ ఉంటుంది. కానీ రికవరీ పీరియడ్ ఎప్పుడు స్ట్రెయిట్ లైన్లో ఉండదు. అప్పుడప్పుడు చిన్న మైనర్ సెట్ బ్యాక్స్ ఉంటాయి. అవి మీ సర్జికల్ టీమ్ హెల్ప్తో యూ కెన్ ఈజీలీ కోప్ అప్ విత్ దెమ్. వెన్ డు యూ రిటర్న్ బ్యాక్ టు యువర్ నార్మల్ లైఫ్? మీ స్ట్రెంగ్త్ మొబిలిటీ రికవర్ అయ్యే కొద్దీ మీ నార్మల్ యాక్టివిటీస్ని మొదలుపెట్టచ్చు. దట్ విల్ బి అడ్వైజ్ బై యువర్ సర్జన్. హాబీస్ మొదలుపెట్టచ్చు, లైట్ ఎక్సర్సైజ్ మొదలుపెట్టచ్చు, మీ ఫ్రెండ్స్ని కలవడం మొదలుపెట్టచ్చు. గ్రాడ్యువల్గా ఫిజికల్ యాక్టివిటీ పెరుగుతూ ఉంటుంది, మీ రెస్ట్రిక్షన్స్ తక్కువ అవుతుంది. ది లాంగ్ టర్మ్ కేర్. లాంగ్ టర్మ్ కేర్ చాలా ఇంపార్టెంట్. చెప్పిన ఎక్సర్సైజెస్ కంటిన్యూ చేయాలి, హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. ఇవన్నీ ఫాలో అయితే కొన్ని నెలలు, ఒక సంవత్సరంలో చాలా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. సో లెట్ మీ కంక్లూడ్. రికవరీ ఆఫ్టర్ సర్వైకల్ లామినెక్టమీ సర్జరీ రిక్వైర్స్ పేషెన్స్ అండ్ డెడికేషన్. మీ మెడికల్ టీమ్, యువర్ సర్జికల్ టీమ్ ప్రతి స్టెప్లో మీకు తోడుగుంటుంది. ఈ పీరియడ్లో మీ ఫిజికల్ వెల్బీయింగ్, మెంటల్ బీయింగ్ టాప్ ప్రయారిటీ. మీ టైం కేటాయించి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.